విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్రమంగా తొలగించిన మిడ్ డే మీల్స్ కార్మికులను వెంటనే వీధిలోకి తీసుకోవాలని కోరుతూ కురుపాం మండల కేంద్రంలో జెడ్పీ హైస్కూల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నా అనంతరం విజయనగరం జిల్లా డీఈఓ నాగమణికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ధర్నా కార్యక్రమం వద్దకు కురుపాం ఎస్ఐ రవికుమార్ తన సిబ్బందితో చేరుకున్నారు. దీంతో ఎస్ఐ రవికుమార్ వివరాలు సేకరించిన అనంతరం ఎంఈఓని ధర్నా వద్దకు రప్పించారు. ధర్నా అనంతరం కురుపాం మండలం ఎంఈఓ సత్యనారాయణకి, తహసీల్దార్ ఉమామహేశ్వరరావుకి, ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఎంవీ దొరకి వినతిపత్రం అందించారు. ధర్నా అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఇందిరా, సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి, ఉమా మాట్లాడుతూ విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలో జెడ్పీ హైస్కూల్లో గడిచిన 15 సంవత్సరాలుగా జై సంతోషమాత గ్రూపుకి సంబంధించిన 7 సభ్యులు మిడ్ డే మీల్స్ వర్కర్లు వండుతున్నారని, వీరికి ప్రభుత్వం సక్రమంగా బడ్జెట్ ఇవ్వకపోయినా వేతనాలు ఇవ్వకపోయినా కొంతకాలం పాటు అప్పు చేసి హెడ్ మాస్టర్ మరియు చైర్మన్ సమక్షంలో అందరికీ తెలిసే విధంగా ప్రతిరోజు మధ్యాహ్న భోజనం వండుతున్నారని, వారిని అక్రమంగా తొలగించడం చాలా అన్యాయమైన చర్య అని అన్నారు. తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, లేని ఎడల భవిష్యత్తులో ఈ పోరాటాన్ని జిల్లా వ్యాప్తంగా చేస్తామని, దీనికి నిరసనగా సోమవారం స్థానిక కురుపాం ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ ధర్నా అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి పాఠశాలను సందర్శించారు. ప్రతి తరగతి గదిని పరిశీలించి మధ్యాహ్న భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగించి కొత్త వాళ్లను నియమించడం జరిగిందని, ఇకపై భోజనం బాగుంటుందని తెలియజేశారు. పాఠశాల పరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కురుపాం మండల విద్యాశాఖాధికారి ఎన్ సత్యనారాయణ, హెడ్ మాస్టర్ జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. సార్, పూర్తయిన దర్యాప్తు చేపట్టి మా అనుమానం ఏంటంటే చైర్మన్ మీద, ఎంఏ మీద, అంటే హెచ్ఎం మీద మాకు అనుమానం ఉంది. ఆయనపై దర్యాప్తు చేయాలి. వీళ్ళపైన కూడా మీరు జిల్లా స్థాయి అధికారులతో కూడా సంప్రదిస్తున్నాం. సోమవారం అయితే ఈ 3 రోజుల కార్యక్రమం చేస్తాము. ఈ 3 రోజులు ఏమైనా వీళ్ళపైన సోమవారం భార్యకి మీ అమ్మ వచ్చి ధర్నా చేస్తాం. చేయించడానికి వేరే వాళ్ళని తీసుకురావడం అనేది జరుగుతుంది. వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేసాము, అధికారులకు కూడా చెప్పాము. పై అధికారులను కలిసి మా సమస్య పరిష్కారం అయినంత వరకు మాకు సహకరించండి అని చెప్పి వాళ్ళు సహకరిస్తామన్నారు. ముఖ్యంగా ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత కమిటీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కానీ, ఇప్పటి వరకు నిర్వహణ చేస్తున్నటువంటి హెచ్ఎం గారు, ఇక్కడ జరిగినటువంటి అన్నిటికీ కారణం కాబట్టి వాళ్ళ మీద కూడా అన్ని విషయాల మీద సమగ్ర దర్యాప్తు చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి యూనియన్గా మేము డిమాండ్ చేస్తాం. కేంద్రంలో ఉన్నత పాఠశాలలో గడిచిన 15 సంవత్సరాలుగా ఇక్కడ వంట జై సంతోషమాత గురుకు చెందిన 7 మహిళలు వంట చేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఎన్నికలు జరిగిన 13 రోజుల్లో ఈరోజు ఇక్కడ అధికారులు హెచ్ఎం గారు, అలాగే అక్కడ పనిచేసిన స్కూల్ చైర్మన్ ఎలాగే నీళ్ళు తీయించేయాలనే ఉద్దేశంతో భోజనాలు పోలేదు, వంటలు పోలేదు అని చెప్పి జిల్లా స్థాయి అధికారులు రిపోర్ట్ ఇచ్చి ఈరోజు తొలగించడం చాలా అన్యాయం. నిజంగా వంటలు పోగలేకపోతే ఒకసారి ఎంఈఓ పర్యవేక్షణ కానీ హెచ్ఎం పర్యవేక్షణ కానీ జరిపిన తర్వాత 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చి తీసేయాలి తప్ప వెంటనే పిల్లల చేత భోజనాలు పోగని చెప్పించి తీయించడం చాలా అన్యాయం. ఈరోజు భోజనాలు పోలేకపోతే 15 సంవత్సరాల బట్టి ఎలాగ ఉండరు, ఎలా భోజనాలు చేస్తారు? ఇవన్నీ ఇక్కడ హెచ్ఎమ్ కానీ ఇక్కడ పనిచేసిన ఎంఈఓ గారికి మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదా అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు పాల్పడడం చాలా అన్యాయం. డిప్యూటీ సీఎం గారు పక్కన, ఇంటి పక్కనే ఈ స్థానిక ఉన్నత పాఠశాలలో ఇలా జరిగితే భరోసా ఎవరికని తెలియజేస్తున్నాం. ఒకవైపు భరోసా అని చెప్తే ఈ రోజుకి 1 రూపాయి కూలీకి 2 రూపాయల కూలీకి పనిచేసిన ఇలాంటి వంట మనుషులపైన కక్ష సాధింపు చర్యలు పాల్పడడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. కావున వెంటనే ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు వచ్చి దర్యాప్తు చేపట్టడం తెలిసిందే. ఆ దర్యాప్తు తూతూ మంత్రంగా ఉందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వంట మనుషులు తొలగించారు తప్ప సంబంధించిన అక్కడ స్కూల్ చైర్మన్ పైన కానీ హెచ్ఎం పైన కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం ఇది కక్ష సాధింపు చర్యలు అని చెప్పి మేము అనుకుంటున్నాం. కావున ఆ దిశగా మళ్ళీ జిల్లా స్థాయి అధికారులు పూర్తయిలో దర్యాప్తు చేపట్టి ఇక్కడ జరిగిన 15 సంవత్సరాల నుండి ఇక్కడ ఎవరు వండింది, ఎవరు భోజనాలు ఎవరు వండిస్తున్నారు, అలాగే ఇక్కడ బకాయిలు కూడా ఎవరు చూస్తున్నారు, బ్యాంకు నుండి డబ్బులు ఎవరు తెస్తున్నారు, ఎవరు పంచుతున్నారు? ఇక్కడ హెచ్ఎం గారు అక్కడ పనిచేసిన వంట మనుషులతో డబ్బులు తెచ్చుకొని కరెంటు బిల్లుకి ఎంత, కూరగాయలకి ఎంత, వంట మనిషి ఇక్కడ ఎవరైతే దుకాణాలకి ఎంత అని చెప్పి ఆయన పంచడం పెట్టి ఆయన పెంచినప్పుడు నిజంగా తప్పు చేస్తే అడగాలి. ఇదిగో మీరు తప్పు చేస్తున్న వార్నింగ్, ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చారు? ఇవన్నీ లేకుండా ఏకపక్ష నిర్ణయంగా కక్షసాధింపు చర్యలుగా ఈరోజు తీసుకోవడం చాలా. ఈ విధంగా జిల్లాలో కొనసాగితే ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం. కావున వెంటనే మళ్ళీ దర్యాప్తు చేపట్టి అక్కడ సంబంధించిన చైర్పర్సన్ పైన
అలాగే హెచ్ఎంపై కూడా గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కరోనా నేపథ్యంలో లక్ష రూపాయలు ఇక్కడ చక్కీలకి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఆ చక్కీలు కూడా ఎవరికి పంచుకున్నా తీసుకోరని అభియోగం కూడా ఉంది. అది కూడా మా దృష్టికి వచ్చింది. పిల్లలకు కూడా పూర్తిలో ఇక్కడ ఎవరికి కూడా బట్టలు ఇచ్చే పరిస్థితి లేదు, చూలు కూడా అక్కడక్కడ ఉన్నాయని తెలిసింది. ఇవన్నీ కూడా హెచ్ఎం గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు చైర్మన్ కూడా ఆయన సపోర్ట్గా ఉన్నారు. ఇవన్నీ కలిసి సాధించి ఈరోజు వంట మనుషులు తీస్తున్నారు, రేపు ఇంకొకరు తీస్తారు. ఈ విధంగా ఊరుకునేది లేదా అవసరమైతే 2-3 రోజుల్లో ఇప్పుడు ఎంఈ వారికి రిటర్న్కి రాసిస్తున్నాం. ఎంఈ గారు మీరు 2-3 రోజుల్లో పూర్తిలో దర్యాప్తు చేయకపోతే ఎంఈ ఆఫీస్ దగ్గర 1 నెల రోజుల పాటు ఆమె నిరర్జక చేసి మా ఎవరైతే నిధులు విధుల్లోకి తొలగించారు వాళ్ళందరూ విధుల్లోకి తీసుకునేదాకా పోరాటం కొనసాగిస్తామని చెప్పి అన్ని పార్టీ వాళ్ళు అన్ని సంఘాలను కూడా పిలిచి భవిష్యత్తులో పెద్ద పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిఐటి మన నాయకులు కొమరాడు. ఓకేనా?